Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. సిసిసి ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమంలో అలాగే మరికొంతమంది కూడా అది త్వరలో రేపెళ్ళలో కూడా చేసుకుంటారు. కనీసం రోజుకి ఒక 5-600 మందికి ఇచ్చే సౌలభ్యం ఇక్కడ ఈ చారిటబుల్ ట్రస్ట్లో ఉంది కాబట్టి దానికోసం సహకరిస్తున్నటువంటి అపోలో 24/7 వారికి నేను మనస్ఫూర్తిగా నా అభినందన తెలియజేస్తున్నాను. ఇందులో ఈ డ్రైవ్లో అందరూ పాల్గొనడానికి ముందుకు రావడానికి వాళ్ళు మోటివేట్ చేసినటువంటి వ్యక్తులు దీని ఫెడరేషన్ ప్రెసిడెంట్ అనిల్ గారికి అలాగే సెక్రటరీ దోరా గారికి నేను నా అభినందనలు తెలియజేస్తున్నాను. సిసిసి అనేసరికి మీకు అందరికీ తెలుసు భరద్వాజ్ గారు, ఎన్ శంకర్, మెహర్ రమేష్, సి కళ్యాణ్ గారు, దాము గారు అండ్ సురేష్ ఇలా అందరూ దీనికి బెనర్జీ వీళ్ళందరూ కూడా దీనికి సహకరిస్తూ దీనికి పూర్తి స్థాయిలో మేము ఇతర నటీనటులకు తోటి నటీనటులు కానివ్వండి మరి సామాజిక స్పృహ ఉన్నటువంటి ఇతర దాతలు కానీ వీళ్ళందరూ ఇచ్చినటువంటి ఫండ్స్ తోటి ఈ సిసిసిలో మనం ఈ కరోనా ఫస్ట్ వేవ్ వచ్చిన సమయంలో లాక్డౌన్ సమయంలో దాదాపుగా 4-5 నెలల పాటు 3 దఫాలుగా వారికి నిత్యావసర వస్తువులు అందివ్వడం జరిగింది. మేము అందరికీ ఫ్రీగా ఈ వ్యాక్సినేషన్ ఇవ్వాలన్న ఉద్దేశంతో తలపెట్టాము. దానికి అందరి అంగీకారం ఆమోదం ఉంది కాబట్టి వారందరికీ వేయించుకుని మీరందరూ సేఫ్గా ఉండాలి. ఈ వ్యాక్సినేషన్ వేయించుకోవడం మూలంగా మీకు ఎలాంటి ఇబ్బందులు లేకపోగా ఒకవేళ కరోనా రాదని డాక్టర్స్ అంటలేదు కానీ వస్తే మాత్రం దాని ప్రభావం ఏమాత్రం ఉండదు అని మాత్రం అంటున్నారు. అది మాత్రం సత్యం. కాబట్టి మీరందరూ దయచేసి వేయించుకోవడానికి సంశయించే వాళ్ళు కూడా ముందుకు రండి అని చెప్పి మీరందరూ కూడా వారిని మోటివేట్ చేస్తారని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. అండ్ దీనికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి అలాగే ఈ ఫండ్స్ అందజేసిన ప్రతి దాతలకి నా హృదయపూర్వక ధన్యవాదాలు. వాళ్ళందరూ ఎంతో నమ్మకంతో నా మీద నమ్మకంతో ఇచ్చేటువంటి ప్రతి పైస ప్రతి అవసరార్థులకి చేరుతుంది అంటాలో నాది భరోసా. థ్యాంక్ యూ సో మచ్.